సమకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయ కలిగిన మా దేవ ఇంతవరకు చెలమను నిలబెట్టుకున్న తండ్రి చక్కటి సంగతులు మీ పిల్లలకు ఉపదేశించిన విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభువా ప్రభువా మీ పిల్లలకు మరిన్ని సంగతులు మీ సత్యవాక్యముల నుండి సత్యవాక్య గ్రంథముల నుండి తెలియజేయుటకు ప్రభువా సిద్ధపడి ఉండగా మీ పిల్లలను బలపరచండి మీ కృపలో భద్రపరచండి వేదికను అలంకరించినటువంటి పెద్దల్ని దీవించండి ఆశీర్వదించండి కూడి వచ్చిన పిల్లలందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని కరుణించమని కనికరించమని సమస్త ఘనత మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ క్రీస్తు వారి శ్రేష్ట నామంలో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది పాపిని రక్షించడానికే తప్ప పాపిని శిక్షించడానికి కాదు ఓవరాల్గా ఆయన కాన్సెప్ట్ అయితే ఏంటంటే పాపిని రక్షించటమే తప్ప శిక్షించటం కాదు మరి శిక్షించడా రక్షించడమే తప్ప శిక్షించడానికి కాదు అన్నప్పుడు ఇంక శిక్షించడా మీరు చెప్పండి శిక్షిస్తాడా శిక్షించడా ఏమండి ఒక క్వశ్చన్కి రెండు ఆన్సర్స్ ఉంటాయా ఒక ఆన్సర్ ఉంటుందా మీరు చెప్పాలి ఒక క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్స్ ఉంటాయి ఒకటే ఆన్సర్ ఉంటుంది కదా కరెక్ట్ ఆన్సరు నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఆయన రక్షించడానికి వచ్చాడని ఒప్పుకుంటున్నారా మీరు రైట్ ఒప్పుకుంటున్నారు అయితే ఇంక శిక్షించడా మళ్ళీ అదేంటి మరి నేను శిక్షించడానికి రాలేదు మరి ఎందుకు వచ్చానంటున్నాడు ఆయన రక్షించడానికే వచ్చానంటున్నాడు మరి రక్షించడానికి వచ్చినప్పుడు రక్షిస్తాడన్న సమాధానం చెప్పాలి తప్ప మళ్ళీ శిక్షిస్తాడని చెప్పడం ఏంటి అని అంటే మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న ఆ మాటలలోని సారాంశం మనకు అర్థం కావాలి అర్థం అవుతుంది ఎప్పుడు అర్థం అవుతుందంటే పరిశీలన చేస్తే అర్థం అవుతుంది పరిశీలన చేయకపోతే అర్థం కాదు ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం యోహాను సువార్త 3:16-17 వచనాలు మీ అందరికీ తెలిసివి చాలాసార్లు చదివేసి ఉంటారు ఇంట్లో క్యాలెండర్ల మీద రాసుకుంటారు లేకపోతే వాగ్దానాలు పెద్ద పెద్ద అంటించుకుంటారు కదా ఇంట్లో అలా రాసుకుని ఉంటారు మీరు ఇప్పుడు వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా చదవండి ఏమని వ్రాయబడింది అక్కడ చూడండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఎంతో ప్రేమించాడట ఆయన లోకాన్ని కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన మనలాంటి వాళ్ళందరూ ప్రతివాడు అంటే మనలాంటి వాళ్ళందరూ విశ్వాసం ఉంచిన మనలాంటి వాళ్ళందరూ నశింపక నిత్య జీవాన్నే పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఈ లోకానికి తన కుమారుడైన క్రీస్తుని లోకానికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడు అని ఆలోచన చేస్తే వండర్ఫుల్ రీజన్ చెప్తున్నాడు ఇక్కడ ఆ రీజన్ ఏంటంటే మిమ్మల్ని నేను ఎంతగానో ప్రేమించాను మై డియర్ చిల్డ్రన్ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను నేను సో మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మీరు పాపంలో పడి నశించిపోవడం నాకు ఇష్టం లేక ఆ పాపం వలన అపరాధముల వలన చచ్చిపోవడం నాకు ఇష్టం లేక మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మీ బ్రతుకుల్లో వెలుగులు నింపాలని వచ్చిన చోటికి మిమ్మల్ని మరలా తిరిగి చేర్చాలని మీరు ఏ ఒక్కరూ నశించిపోకూడదని ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని నేను నా కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి పంపించాను ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశించడు ఆయన ఎందు ఏముంచాలి విశ్వాసం ఉంచాలి ఎవడు పడితే వాడు కాదు మళ్ళీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు క్లియర్గా ఉందా ఏమంటున్నాడు ఆయన తీర్పు తీర్చడానికి రాలేదట యేసుక్రీస్తు ప్రభు వారు అసలు లోకంలోనికి ఎందుకు వచ్చారంటే ఎందుకు వచ్చారు రక్షించడానికే వచ్చారంటున్నారు ఆయన రక్షించడానికి తప్ప తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తుని లోకానికి దేవుడు పంపలేదు అని చాలా క్లియర్గా చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి వ్రాయబడింది ఇంకా చాలా సంగతులు దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా తెలియజేస్తూ నేను మీకు తీర్పు తీర్చడానికో లేకపోతే మిమ్మల్ని శిక్షించడానికో మిమ్మల్ని నాశనం చేయడానికో నేను రాలేదు మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను మిమ్మల్ని కాపాడడానికే వచ్చాను
మిమ్మల్ని నిలబెట్టడానికే వచ్చాను, మిమ్మల్ని బాగు చేయడానికే వచ్చాను, మిమ్మల్ని బ్రతికించడానికే వచ్చాను అని ఎన్నో సందర్భాల్లో అదే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం కూడా మీరు మనం చాలాసార్లు చదువుకున్నాం. మరి ఇదంతా అర్థమైన తర్వాత మనకి లోకుగా అనిపించాలా యేసుక్రీస్తు ప్రభువారు అంటే? ఓహో, అయితే మనల్ని రక్షించడానికే వచ్చాడట, మనం ఏం చేసినా పట్టించుకోడట, మనం ఏం చేసినా ఆయన చూసి చూడనట్టు ఊరుకుంటాడట. సో హ్యాపీగా మనం బతికేసి లాస్ట్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభా ప్రభా ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్రభా ప్లీజ్ ప్రభా, అదేంటి ప్రభా అలా చేస్తావేంటి ప్రభా, నువ్వు ప్రేమమయుడు కదా ప్రభా, దయమయుడు కదా ప్రభా, కరుణామయుడు కదా ప్రభా, సో ఏదో అయిపోయిందిలే ప్రభా, మరి దయతో అని మనసులో పెట్టుకోక మనం మనం ఒకటి అని అనేస్తే సరిపోద్ది అనే భావజాలం కూడా చాలా మందిలో ఉంటూ ఉండుండొచ్చు మేబీ. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటంటే రోమా పత్రిక 8:31 చదువుదాం. ఇవే సందర్భాన్ని కొంచెం ఎల్లార్ట్ చేసి మాట్లాడాడు అక్కడ. రోమాపత్రిక 8:31 ఇవే సందర్భాలు కొంచెం విశదీకరించి చెప్తున్నాడు మనందరికీ. చదవండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు ఏమాత్రం వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన దేవాది దేవుడు ఆయనతో పాటుగా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చివాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. శిక్ష విధించువాడు ఎవడట? చనిపోయిన క్రీస్తు యేసే. మరి ముందేం చదువుకున్నాం మనం? ఆయన రక్షిస్తాడు తప్ప తీర్పు తీర్చడు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు రోమపత్రికలో? శిక్షించువాడెవడు, శిక్ష విధించువాడు ఎవడు? ఎవరట శిక్ష విధించేవారు? చనిపోయిన క్రీస్తు యేసే. ఏం విధిస్తాడట? శిక్ష కూడా విధిస్తాడట. బాగా ఆలోచించాలి విశ్వాసులైన దేవుని పిల్లలు. కానివ్వండి, సత్యం సరిగా అర్థం కాక లోకంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్న వ్యక్తులు కానివ్వండి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమని చెప్తున్నాడంటే, శిక్ష విధించేది యేసుక్రీస్తే, రక్షించేది యేసుక్రీస్తే. ఇంతకీ శిక్ష ఎప్పుడు విధిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు? ఇది ఇంపార్టెంట్ మనకి. శిక్ష ఎప్పుడు విధిస్తాడు, ఎప్పుడు రక్షిస్తాడు అని అంటే, భూమి మీద మన జీవితం ఎంతకాలం కొనసాగుతుందో, అనగా దేవుడిచ్చిన ఆయుష్కాలం నీకు నాకు ఎంతైతే ఉందో, ఆ కాలం అంతా కూడా మనకి కృప ఆవరించి ఉన్నటువంటి కాలమే. అర్థమవుతుందా మీకు? మీరు భూమిని విడిచిపెట్టే కాలం ఎప్పుడు ఆసన్నమవుతుందో, అప్పటి వరకు మీరు భూమిని విడిచిపెట్టి వెళ్ళేంత వరకు కృప మీ అందరినీ ఆవరించి ఉంటుంది. కృప ఆవరించి ఉంటుంది గనుక ఆ కాలమందు మీకు శిక్ష విధించబడదు. ఏ కాలమందు మీకు శిక్ష విధించబడదు? కృప మనల్ని ఆవరించి ఉన్నంత వరకు మనకేం విధించబడదు? శిక్ష విధించబడదు. ఎప్పుడైతే కృపలో నుండి మనం వైదొలిగిపోతామో, అంటే దేవుడు మనకి అనుగ్రహించిన ఆ కృపలో నుండి మనం ఎప్పుడైతే తప్పిపోతామో, అంటే ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచిపెడతామో, అప్పుడు శిక్షాకాలం స్టార్ట్ అవుతుంది. శిక్ష విధించే కాలం ఏమవుతుంది? ఆసన్నమవుతుంది. ఇంకో పాయింట్ కూడా చెప్తాను, మన ప్రాణం పోయిన తర్వాత శిక్ష విధించే కాలం ఆసన్నమవుతుంది, అదొకటి పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ మనం ఇంకా సజీవులుగా ఉండగానే ఆయన మన ముందు ప్రత్యక్షమైతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు కూడా మనకి శిక్ష విధించే కాలం ఆసన్నమవుతుంది. అంటే భూమి మీద నువ్వు దేవుడిచ్చిన ఆయుష్కాలంతో నిలిచి ఉన్నంత వరకు నీకు ఎలాంటి డోకా లేదు. ఆ కాలం అంతా కూడా నిన్ను కాపాడాలన్న ప్రయత్నమే ఆయన చేస్తాడు, నిన్ను రక్షించాలన్న ప్రయత్నమే ఆయన చేస్తాడు, నిన్ను నిలబెట్టాలన్న ప్రయత్నమే ఆయన చేస్తాడు, తప్ప నీకు ఎలాంటి శిక్ష విధించబడదు. కొరింథీయులకు రాసిన 2:5:10 ఒకసారి చూద్దాం అందరూ కూడా. కొరింథీయులకు రాసిన 2:5:10 చూడాలి అందరూ కూడా ఏమైనా రాయబడిందో. ఎందుకనగా
తాను జరిగిన క్రియల చొప్పున. ఈ క్రియలు ఎప్పుడు జరిగిస్తారు మీరందరూ? 60-70 సంవత్సరాల జీవిత కాలంలో జరిగిస్తారు. తాను జరిగిన క్రియల చొప్పున, నువ్వే వాటర్ ఇట్ మే బి, నువ్వేదైనా చేసుకో, ఏ క్రియలు చేసుకుంటున్నావో ఆ క్రియల్లో కంటిన్యూ అయిపో, కానీ నువ్వు జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. చూడండి ఎంత మంచి మాట రాయబడిందో. అంటే నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎప్పుడు ప్రత్యక్షమవుతావు? శిక్ష పొందడానికి మరణం తర్వాత వెళ్ళిపోతావు. ఆ శిక్ష నీకు మరణం తర్వాత అనుగ్రహించేదెవరు? ప్రభువే. గమనించాలి జాగ్రత్తగా. ఇలా మరణం సంభవించిందా మంచి వాటి ఫలాన్నైనా పొందుకుంటావు, చెడ్డ వాటి ఫలాన్నైనా పొందుకుంటావు. గలతి పత్రికలో కూడా చాలా స్పష్టంగా చెప్తాడు, మనం ఏం విత్తుతున్నామో ఆ పంటను ఖచ్చితంగా కోసి తీరతాం. విత్తడం అంటే ఏంటి అని మీరు ఆలోచన చేయొచ్చు. విత్తడం అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ ఇప్పుడు సభ జరుగుతుందండి, ఈ సభ కూడా ఒక విత్తనమే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్రియ కదా, ఈ సభ అనేది ఒక క్రియ కాదా? ఇది ఒక క్రియ కదా. స్టేజ్ ఊరికే వచ్చేసిందా? ఇది లైట్లు ఊరికే వచ్చేసాయా? ఈ సౌండ్ సిస్టమ్ ఊరికే వచ్చేసిందా? ఈ ఆర్కెస్ట్రా ఊరికే వచ్చేసిందా? లేదు కదా. ఆ కింద ఉన్న బరకాలు, ఆ చైర్స్, మీ అందరికీ ఇంత చక్కటి వాతావరణంలో ఇంత చక్కగా మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి, ఇంత చక్కగా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి, ఇంత చక్కగా ఒక దైవజనుని పిలిపించి మీ అందరికీ వాక్యం నేర్పించడానికి ఈ రాత్రి రేపు ఎల్లుండి ఇక్కడ ఒక ప్రోగ్రాం రన్ చేస్తున్నారు అంటే ఇది ఒక క్రియ అవునా కాదా? ఎస్, ఇది ఒక క్రియ. అంటే ఇది ఒక విత్తనం అని అర్థం. ఇదేంటిది? ఒక విత్తనం. అంటే ఇప్పుడు సభ అనేటువంటి ఒక విత్తనాన్ని ఇక్కడ కన్వీనర్ విత్తుతున్నారు. విత్తనం ఇది. అంటే ఒక ఆలోచన పుట్టాలి మనసులో, ఆ ఆలోచన కార్యరూపం దాల్చాలి, దాన్నే విత్తనం అంటుంది బైబిల్. అంటే రెండు విత్తనాలు, ఒకటేమో కనిపించనిది, ఒకటి కనిపించేది. కనిపించనిది అంటే ఆలోచన, అదొక విత్తనం. కనిపించేది అంటే క్రియ, అదొక విత్తనం. ఎందుకంటే క్రియ జరగాలి అంటే ముందేం జరగాలి? క్రియ జరగాలంటే ముందేం జరగాలి? ఆలోచన జరగాలి. ఆలోచన జరగకుండా క్రియ జరగదు. అది ఏదైనా కానివ్వండి, ఇక్కడ సభ అనేటువంటి ఒక విత్తనాన్ని విత్తారు. సభ అనంతరం కానుకలు పెడతారండి. మీ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల్లో నుండి, అరే ఇంత గొప్ప దైవ కార్యం జరుగుతోంది, నేను కూడా ఇందులో పాలిభాగస్తుని అవ్వాలి అనని మీరు మీకు తోచినంత మీకున్న దాంట్లో నుంచి శ్రేష్టమైన దాన్ని ప్రభు పరిచర్య కొరకు ఇస్తారు. ఇప్పుడు అదే డబ్బు మీరు బ్రాందీ షాప్ దగ్గర కూడా వెత్తొచ్చు. అదే డబ్బును తీసుకెళ్లి మీరు హోటల్లో వెత్తొచ్చు, సినిమా హాల్లో వెత్తొచ్చు, షాపింగ్లో వెత్తొచ్చు కదా. లేదంటే ఎవరికైనా దానం రూపంలో వెత్తొచ్చు. ఎవరికైనా ఆకలి లేనివాడికి అన్నం పెట్టించే రూపంలో కూడా వెత్తొచ్చు. ఎవరికైనా వస్త్రం లేనివాడికి వస్త్రం ఇచ్చే రూపంలో కూడా వెత్తొచ్చు. ఇక్కడ జ్ఞానం లేని వారికి జ్ఞానం పెట్టించే అక్షయ ఆహార సదస్సు కనుక ఇక్కడ కూడా విత్తుతున్నారు మీరు. సో అది కూడా ఒక విత్తనమే, అది కూడా ఒక క్రియ. అర్థమవుతుందా? అలాగే ఒక నరహత్య జరిగింది అనుకుందాం, ఎక్కడో అది విత్తనమా కాదా చెప్పండి? ఎక్కడో నరహత్య జరిగింది, అది విత్తనమా కాదా? విత్తనమేనా? ఎస్, విత్తనమే. ఎక్కడో వ్యభిచారం జరుగుతోంది, అది విత్తనమా కాదా? అది విత్తనమే. దొంగతనం, మోసం, సమాజంలో జరుగుతున్న ప్రతి పని వెనక ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చితే ఒక క్రియ అవుతోంది. దీన్నే దేవుడు విత్తనంతో పోలుస్తున్నాడు. అంటే మీరు ఏమి విత్తుచున్నారో ఇప్పుడు చెప్పండి, దానికి తగిన పంట మీరందరూ కోసి తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఏం విత్తుచున్నారో, మీరు ఎక్కడెక్కడ ఎలాంటి విత్తనాలు విత్తుతున్నారో మీ బ్రతుకులో, అవి మంచివైన విత్తనాలైనా, మంచివైన విత్తనాలైనా సరే, చెడ్డవైన విత్తనాలైనా సరే, అవి మంచివైనను సరే, అట్ ద సేమ్ టైం చెడ్డవైనను సరే, మీరు మీ దేహంతోనేగా విత్తాలి. విత్తనాలు ఏ విత్తినా మీ దేహంతోనే విత్తాలి.
నీ దేహముతో జరిగిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అన్నాడు. దేవుడి కన్నులకు కనబడనంత ప్రపంచంలో ఏది లేదని మనం అనుకుంటాం, మనం దేవుడు కనబడట్లేదు అనుకుంటాం. అది పచ్చి 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 అబద్ధం. ఇంతమందిలో నేను కనబడతానా అనుకుంటాం, ఇంతమందిలో నన్ను చూస్తాడా అనుకుంటాం, ఇంతమందిలో నన్ను పట్టించుకుంటాడా అనుకుంటాం. ఒక మాట నేను చెప్పనా, ఇంతమందిలో నిన్ను పుట్టించుకున్నాడా లేదా చెప్పు. ఆయన పట్టించుకోకుండానే పుట్టేశావా నువ్వు? ఆయన పట్టించుకోకుండానే పుట్టేశావా అని అడుగుతున్నాను. మరి ఇంతమంది ఉండగా నిన్ను కూడా పుట్టించుకున్నాడు అంటే నిన్ను పుట్టించుకున్న వానికి నీ మీద పట్టింపు ఉండదనుకుంటున్నావా బిడ్డ? మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు. మన తల వెంట్రుకలు ఏమి ఉంటాయి మనకే తెలుసు, మనకు తెలుసా? మీరు చెప్పండి మీ తల వెంట్రుకలు ఏమి ఉన్నాయి? ఎవరికి తెలియదు ఈ భూమి మీద, శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ తల వెంట్రుకలు వాళ్ళే లెక్కలు పెట్టుకోరు. ఎవరో అక్కడక్కడ బోడిగుండు మీద రెండు మూడు వెంట్రుకలు ఉంటుంది, వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే మొత్తం గుండుండి ఎన్ని ఉంటాయి వాళ్ళకి వెంట్రుకలు? రెండో మూడో అలా ఉంటాయి. ఒకటి రెండు మూడు మూడు ఉన్నాయని చెప్తాడు. లేకపోతే ఒక ఐదు ఉన్నాయి అనుకోండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయని చెప్తాడు. మనం చెప్పలేం కదా మరి. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. అంటే పుట్టిన నాట నుండి చచ్చేంత వరకు నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అవన్నీ లెక్కింపబడ్డాయని నిర్మాణకుడు చెప్తున్నాడంటే, ఏమంటే ఇల్లు కట్టిన వాడికి ఎన్ని గదులు ఉంటాయో తెలీదా? ఇల్లు కట్టిన వాడికి, కట్టిన వాడికి ఎక్కడ బాత్రూమ్ ఉందో, ఎక్కడ బెడ్రూమ్ ఉందో, ఎక్కడ హాల్ ఉందో, ఎక్కడ వంటగది ఉందో, దానికి ఎన్ని కిటికీలు ఉన్నాయో, ఎక్కడ ఏ పైప్ ఉందో, ఎక్కడ ఏ వైర్ ఉందో, ఎక్కడ ఏ స్విచ్ ఉందో, ఎక్కడ ఏ గొట్టం ఉందో, ఎక్కడ గడప ఉందో, ఎక్కడ తలుపు ఉందో తెలుసదో తెలీదా? ఎందుకు కట్టాడు ఆయన? కట్టిన వానికి ఇంటిని గూర్చి ఎలా తెలుస్తుందో కన్న తండ్రి అయిన దేవుడికి మనం తెలియకుండా ఎందుకు పోతామండి? ప్రపంచం అంతటిని సృష్టించిన ఆయనే, పుట్టించిన వాడు పట్టించుకుంటాడు. ఆయన కంటికి కనబడని సృష్టమంటూ ఈ భూమి మీద ఏదీ లేదంటుంది వాక్యం. చాలా క్లియర్గా చెప్తుంది వాక్యం, ఆయన కంటికి కనబడని సృష్టమంటూ ఈ భూమి మీద ఏది లేదు. అంత స్పష్టంగా దేవుని కంటికి అన్ని కనబడుతున్నాయి. ఇంకా ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి ఆయన మాట్లాడుతూ అన్నాడు, మీ హృదయ రహస్యములు నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. ఇంకా లోతుగా ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ గురించి మాట్లాడుతూ అన్నాడు, నీకు తలంపు పుట్టక మునుపే అది నాకు తెలిసిపోయింది అన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడైన, సర్వాంతర్యామి శక్తి గలవాడు, మహాశక్తిమంతుడైన, అలాంటి శక్తిమంతుడైన దేవుడు నీ హృదయ రహస్యాలే తెలుసుకుంటున్నప్పుడు నీ క్రియలు ఆయన దగ్గరకు వెళ్ళవా, నువ్వు చేసే పనులు ఆయన దగ్గరకు వెళ్ళవా? వెళ్తాయి. కానీ మారు మనస్సు పొందటానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి నీ బ్రతుకు కాలం ఎంతకాలం నడుస్తుందో ఆ కాలం అంతా నిన్ను అలాగే ఉంచుతాడు. నిన్నేమండు, ఆ కాలం పూర్తయిపోయిన తర్వాత మాత్రం నీ ప్రతిఫలం నీకు ఇచ్చి పంపించేస్తాడు. కూలి ఎప్పుడు ఇస్తారు చెప్పండి? కాంట్రాక్ట్ బేసిక్ మీద వెళ్తుంటాం కదా, అప్పుడప్పుడు చేసిన వర్క్కి తగిన కూలి ఇస్తుంటారు. అప్పుడప్పుడు చూడండి, బస్తాలు మోసేవాళ్ళు ఉంటారు కదా, బస్తాల మోత, బస్తాకి ఇంత ఉంటుంది రేటు చాలా చోట్ల. అంటే బస్తాకి 10 రూపాయలు, బస్తాకి 5 రూపాయలు, లోడింగ్ అన్లోడింగ్ అప్లోడింగ్ బస్తాకి ఇంత లెక్కలు కడుతుంటారు. పక్కన గుమస్తా ఉంటాడు, ఎవరైనా బస్తాలు మోసారు, ఎవరైనా బస్తాలు ఎక్కించుకున్నారు, ఎవరెంత లోడ్ దింపేశారు, ఎవరంత లోడ్ ఎక్కించారు, ఇవన్నీ కూడా గుమస్తా చూసుకొని నోట్ చేసుకుని రాసుకుంటూ ఉంటాడు. సాయంత్రానికి ఈ పని చేసిన వాళ్ళందరూ వచ్చి కూలి కోసం నిలబడినప్పుడు వాళ్ళు చేసిన పనికి తగిన కూలి ఇస్తాడు. అంటే ఒకడు 100 బస్తాలు మోసాడు అనుకోండి, 100 బస్తాలకు తగిన కూలి సంపాదించుకుంటాడు కదా. ఒకడు 200 బస్తాలు మోసేశాడు అనుకోండి, బాగా చురుగ్గా 200 బస్తాలకు సంబంధించిన కూలి సంపాదించుకుంటాడు. ఒకడు 50 బస్తాలే మోసాడు అనుకోండి, 50 బస్తాలకు సంబంధించిన కూలి సంపాదించుకుంటాడు. ఇన్ ద సేమ్ వే, నీ జీవితం ఒక 60 ఏళ్ళు అనుకుంటే, నీ జీవితం ఒక 70 ఏళ్ళు అనుకుంటే, ఈ 60-70 ఏళ్లలో నువ్వు సంపాదించుకునే జీతం నువ్వు విత్తిన విత్తనాల మీద ఆధారపడి ఉంటుందని మర్చిపోక ప్రియ సహోదరి సహోదరుడా. ఈ 60-70 ఏళ్లలో నువ్వు ఎన్ని విత్తనాలైతే విత్తావో
ఆ విత్తనాలన్నింటి ఫలితాన్ని నీ బ్రతుకు తర్వాత నువ్వు కోసి తీరాల్సిందే. ఇది నిజమా అబద్ధమా? ఒకవేళ అబద్ధం అనుకుందాం కాసేపు, కాసేపు అనుకోండి, అబద్ధం అనుకోండి, నిజం నిజం అనుకోవద్దు. కానీ మీ చేత నిజమని నిరూపింపు చేయడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, అది ఏ పొజిషన్ అయినా కానివ్వండి, ఒక పొజిషన్లో ఉన్నారు, ఏదో ఒక పొజిషన్, అది ఒక హౌస్ వైఫ్ గానో, ఉద్యోగస్తుడు గానో, వ్యాపారస్తుడు గానో, సేవకుడు గానో, విశ్వాసి గానో, కెమెరామెన్ గానో, లేదా డ్రైవర్ గానో, లైట్ మెన్ లానో, లేదా ఆర్కెస్ట్రా ప్లేయర్ లానో, సంథింగ్, మీరు ఏదో ఒక వర్క్లో మీరు బిజీగా ఉన్నారు కదా, చదువుకుంటున్న విద్యార్థిగానో సంథింగ్, ఏదో ఒక వర్క్లో మీరు అందరూ ఎలా ఉన్నారు, బిజీగా ఉన్నారు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ వర్క్ ఏదైతే ఉందో, ఫస్ట్ ప్రస్తుతానికి నీ పొజిషన్ ఏదైతే ఉందో, ఆ పొజిషన్కి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. అంటే గత కాలపు ప్రయాస నిన్ను ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టింది, గత కాలపు నీ నిర్ణయాలు ఈరోజు నీ స్థితిలో నిలబెట్టాయి. ఈరోజు నువ్వు ఒక ఇల్లు కలిగి ఉన్నావు అని అంటే అది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అలా వచ్చేసిందా? ఇల్లు అది కాదు కదా. ఆ ఇల్లు కోసం నువ్వు ఒక ప్రణాళిక రచించావు ఒక 10 ఏళ్ల క్రిందట, ఒక్కో రూపాయి ఒక్కో రూపాయి కూడబెట్టి, ఒక్కో ఇటుక కూడబెట్టి చక్కగా ఒక ఇంటిని నిర్మించుకున్నావు. అందుకే ఈరోజు నువ్వు ఒక ఇల్లు కలిగి ఉన్నావు. ఏమై రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. ఒక ఇల్లు మనం కలిగి ఉన్నాం అంటేనే ఆ ఇంటి కోసం ఒక ప్రణాళిక వేసుకున్నాం, ఆ ప్రణాళిక ప్రకారంగా ఇంటిని నిర్మించుకున్నాం, దానికి ఇంత కొంత సమయాన్ని పట్టింది, ఆ సమయాన్ని మనం కేటాయించాం, దాని ప్రకారంగా మనం ఏం చేసామంటే ఈరోజు ఒక ఇంటిని నిర్మించి దాంట్లో నివాసం ఉంటున్నాం. ఇది మీకు బాగా అర్థమైతే మీ గత కాలపు క్రియల ఫలితాన్ని ఈరోజు మీరు అనుభవిస్తున్నారన్న వాస్తవం మీకు అర్థమైతే. అర్థమవుతుందా? నువ్వు 10th క్లాస్ వరకు బాగా చదివావు కాబట్టి మీరు ఇంటర్లో ఉన్నావు, పుట్టినప్పుడు నేను ఇంటర్లో వేసేస్తారట ఏరుగా. సో నువ్వు ఇంటర్ వరకు బాగా చదివావు కాబట్టి ఈరోజు డిగ్రీలో ఉన్నావు, నువ్వు డిగ్రీ వరకు బాగా చదివావు కాబట్టి ఈరోజు జాబ్లో ఉన్నావు, నువ్వు జాబ్లో కష్టపడి పనిచేస్తున్నావు కాబట్టి ఈరోజు నువ్వు జీతాన్ని తెచ్చుకున్నావు, నువ్వు 10 ఏళ్లుగా జాబ్ చేస్తున్నావు కాబట్టి ఆ వచ్చిన ధనంతో కారు కొనుక్కున్నావు, ఇల్లు కొనుక్కున్నావు. అంటే ఇవన్నీ కూడా మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయా లేవో మరి? ఆ రోజుకి ఆ రోజు ఇన్స్టెంట్గా ఏం వచ్చేయలేదుగా, ఆ రోజుకి ఆ రోజు వచ్చాయా? రాలా. ఒక మనిషి ఏ పొజిషన్లో మనకు కనబడుతున్నా ఆ పొజిషన్ అనేది ఆ వెనకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు, పొద్దున్న లేచి సాయంత్రం కీబోర్డ్ ప్లే చేసేస్తాడా? చేయగలడా? మనకిప్పుడు కీబోర్డ్ ప్లే చేస్తున్న కుర్రాడు మాత్రమే కనబడుతున్నాడు, కానీ అసలు ఆ అబ్బాయి కీబోర్డ్ ప్లే చేయడానికి దాని వెనక ఒక సాధన అనేది ఉంది. అంటే కొన్ని దినాల కష్టం ఉంది, కొన్ని దినాల శ్రమ ఉంది. ఆ కొన్ని దినాల కష్టం, కొన్ని దినాల శ్రమ ఈరోజు అతను ఏం చేసింది? ఒక కీబోర్డ్ ప్లేయర్గా కూర్చోబెట్టింది. ఇప్పుడు అక్కడ కీబోర్డ్ ఉంది, ఎదురుగా నువ్వు ఉన్నావు, నీకు వేళ్ళు ఉన్నాయి, ఆ అబ్బాయికి వేళ్ళు ఉన్నాయి. నీ వేళ్ళు ఉన్నాయి లేవా? ఆ అబ్బాయికి కూడా ఏమున్నాయి? ఆ వేళ్లతోనేగా కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు, ఆ వాడేది ఈ వేళ్ళేగా. నువ్వురా ప్లీజ్, వేళ్ళే కదా కావాల్సింది. కీబోర్డ్ ప్లే చేయడానికి ఏం కావాలి చెప్పండి? కాళ్ళా వేళ్ళా? వేళ్ళే కదా. వేళ్ళు ఉంటే సరిపోద్ది కదా, మరి సరిపోదా? మరేం కావాలి? ఈ వేళకైనా ఉంగరాలు ఉండాలా ఏంది? వేళకి ఏం కావాలండి? వేళ్ళు. అబ్బాయి ఇప్పుడు ప్లే చేస్తే వేళ్ళతోనే ప్లే చేస్తాడు, ఈ 5 వేళ్లతో చక్కగా ప్లే చేస్తాడు, 10 వేళ్లతో చక్కగా ప్లే చేస్తాడు. 2 చేతులు పెట్టి, నీకు కూడా 2 చేతులు ఉన్నాయిగా, నీకు కూడా 10 వేళ్ళు ఉన్నాయిగా, మరి వచ్చి ప్లే చేయండి, రండి వచ్చి ప్లే చేయండి, అందరూ ప్లే చేయగలరా? ఎందుకు ప్లే చేయలేమంటే వేళ్ళు ఉన్నాయి కానీ వేళ్లకు సాధన లేదు, వేళ్ళు ఉన్నాయి కానీ వేళ్ళకేమి లేదు, సాధన లేదు. ఈ సాధనే బ్యాక్గ్రౌండ్, ఆ బ్యాక్గ్రౌండే ఈరోజు ఈ అబ్బాయిని ఒక ప్లేయర్గా అక్కడ కూర్చోబెట్టింది. ఇన్ ద సేమ్ వే ప్రతిదానికి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అని మీరు నమ్మితే
ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమని అంటుందంటే, ఓ మనుష్యుడా, నువ్వు ఈరోజు ఏం విత్తుతున్నావో రేపు ఆ పంటకు వస్తావు. ఈరోజు నువ్వు ఏదైతే చేస్తున్నావో దాని ప్రతిఫలాన్ని రేపు అనుభవిస్తావు. ఇప్పటి వరకు నీ బ్రతుకులు అదే జరిగింది, అదే జరుగుతూ వచ్చింది. ఇది జీవన సూత్రం. ఏం సూత్రం ఇది? జీవన సూత్రం. ఈ రోజు మనం విత్తుతున్న విత్తనమే రేపటి పంట. ఈరోజు విత్తిన విత్తనమే రేపటి పంట. అలాగే నేటి నీ జీవితమే, నేటి నీ జీవితమే రేపటి నీ భవిష్యత్తు. నేటి నీ ఆలోచనలే రేపటి నీ భవిష్యత్తు. నేటి నీ క్రియలే రేపటి నీ సాక్ష్యం. అది చెడ్డ సాక్ష్యమా మంచి సాక్ష్యమా పక్కన పెట్టు. నేటి నీ క్రియలే రేపటి నీ సాక్ష్యం. ఇప్పుడు మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, నేటి మన క్రియల మీద ఆధారపడి ఉంటుంది, మాటల మీద కాదు. గుర్తుపెట్టుకో, మాటల మీద కాదు, క్రియలు. నేటి నీ క్రియలే రేపటి నీ సాక్ష్యం. అది చెడ్డ సాక్ష్యం అయితే కావచ్చు, మంచి సాక్ష్యం అయితే కావచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు చాలా క్లియర్గా, ఆయన న్యాయ పీఠ ఎదుట ప్రత్యక్షం కావాలి. మంచిదైనను సరే, చెడ్డదైనను సరే. చూడండి, ప్రసంగి గ్రంథంలో కూడా ఇలాంటి భావజాలంతో కూడినటువంటి ఒక మాట రాయబడింది. ప్రసంగి గ్రంథం 11:9 చదవండి. ప్రసంగి గ్రంథం 11:9 యవనుడా, నీ యవ్వన మందు సంతోషపడు. ఎప్పుడట 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 యవ్వన మంది. యవ్వనం అంటే ఎంతకాలం అండి? యవ్వనం అంటే ఎంతకాలం అండి? కొంతకాలమే కదా. యవ్వనం కొంతకాలమే. ఇప్పుడు ఇక్కడ యవ్వనం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా చూడండి ఒకసారి. కనబడుతున్నారా ఎవరైనా మీకు? వీళ్ళకి యవ్వనం లేదు అని చెప్పడానికి ఎవరైనా కనబడుతున్నారా మీకు? కనబడుతున్నారా లేదు చెప్పండి. కనబడుతున్నారు కదా. అంటే ఒకప్పుడు వాళ్ళకి ఏముండేది చెప్పండి? ఏముండేది? యవ్వనం ఉండేది. మరి ఇప్పుడు ఉందా? ఉందా? లేదు కదా. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఏం కరువు అయిపోయింది? యవ్వనం కరువు అయిపోయింది. వాళ్ళకి యవ్వనం లేదు ఇప్పుడు. వాళ్ళు ఇప్పుడున్న దశ ఏం దశ? అది ఏ దశ? అది వృద్ధాప్యం. ఇప్పుడు మీకు యవ్వనం ఉంది, బాల్యం ఉందా? బాల్యం ఉందా? ఎక్కడుంది నీ మొహం? ఇంకా నీకు బాల్యం వెళ్ళింది, పోయింది. ఇంక బాల్యం లేదు నీకు, బాల్యం అయిపోయింది. బాల్యం అయిపోయింది కాబట్టి ఎక్కడికి వచ్చావు? యవ్వనంలోకి వచ్చావు. ఇప్పుడు నీ దశ యవ్వన దశ. పోనీ ఇది మాత్రం స్థిరంగా ఉంటుందా? ఉంటుందా? ఇది పోద్ది. ఇది పోయి ఎక్కడ వస్తుంది? ఏ వస్తుంది? వృద్ధాప్యం అనేది ఒకటి వస్తుంది. మరి పోనీ అదేమైనా స్థిరంగా ఉంటుందా? పోలేండి, లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం కదండి, దీనికి స్థిరంగా ఉంటుందని నేను చెప్పుకోవడం ఏమైనా ఉందా? స్థిరమా వృద్ధాప్యం? అది కూడా స్థిరంగా కాదు, ఆ వృద్ధాప్యం కూడా తుస్సుమంటది. ఇంకా తర్వాత ఏముంది? మట్టి, మన్ను, మశానం. ఇంకేముంది? ఇంకేముంది? మన్ను. మన్ను అనేది వెనకటి వల్లే మన్ను. ఇంకేం లేదు. ఇంకా బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యం పోయింది, ఆ తర్వాత నువ్వు పోయావు, ఇంక నువ్వు లేవు. అది దృష్టిలో పెట్టుకున్నాడు కాబట్టి ప్రసంగి చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, అరే నాయన, యవ్వనుడా, నీ యవ్వన మందు సంతోషపడు. ఇది నడుస్తుంది, నీ టైం నడుస్తుందిరా బిడ్డ. ఇప్పుడు నీకేం నడుస్తుంది? టైం నడుస్తుంది నాయన, ఇది నీ టైం నాయనా. నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. ఏం చెప్పునట? కోరిక. సకల దరిద్రాలకు మూలమేంటి? కోరికలే, దుష్ట కోరికలు. అవి చల్లారవు, ఇంకా పుడుతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. అదే చెప్పాడు దేవుడు, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. దృష్టి యొక్క ఇష్టం అంటే ఇంకా మరీ దారుణం. అది కనిపించింది అల్లా కావాలనుకోడు, కనిపించింది అల్లా కావాలనుకోడు. ఎప్పుడు వస్తుందంటే ఈ దౌర్భాగ్యం స్వభావం యవ్వన కాలంలో. ఒక ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుకుంటున్నారట, అరే నీ నెంబర్ 4 వెళ్ళిపోతుందిరా అన్నాడట ఆడితో. ఏంటట? నీ నెంబరు 4.
అంటే వీడికి ఇంకా కింద ఇంకా మూడు నెంబర్లు ఉన్నాయన్నమాట. అంటే ఒక రకంగా కుక్కనేమో, దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీడు కుక్క కంటే దారుణం అన్నమాట. ఇంకా అలా తిరుగుతూనే ఉంటాడు వీధుల వెంట. నెంబర్ ఫోరా? నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ, నెంబర్ ఫోర్. పోనీ నలుగురిని పెళ్లి చేసుకుంటాడా? సరదాగా తిరగడానికి ఆడి కంటికి ఆడి దృష్టి యొక్క ఇష్టం అలా 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 నడిపిస్తోంది అతన్ని. దృష్టి యొక్క ఇష్టం అంటే కనిపించిన ప్రతి ఒక్కరిని చూడగానే చొంగగార్చుకునే ఆ సునక స్వభావం అన్నమాట. మరి అచ్చ తెలుగు రాస్తామని అంటే బాగోదని కొంచెం సంస్కృత పదాలు వాడుతున్నాను. ఏ స్వభావం ఇది? అదో రకమైన సునక స్వభావం, గ్రామసింహ స్వభావం. గ్రామసింహం అంటే ఏంటి? అది కూడా అదే. మీరు గొప్ప పదం అనుకుంటే ఎప్పటి నుంచి ఫ్లెక్సీల మీద కానీ వేయించుకున్నారు. మా గ్రామసింహం అని కానీ ఎవరి గురించి రాశారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అదనమాట. అందుకని ఇప్పుడు తొందరపడి రాయకండే, ఈయన మా గ్రామసింహం అండి అన్నారనికి ఎవరినైనా చూసి ఆడికి అర్థం కాకపోతే నవ్వుకుంటాడు, అర్థమైతే మాత్రం నేను నాలుగు దాన్ని పోతాడు. రైట్. సో అలాంటి స్వభావం కలిగి నీ హృదయము యొక్క నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించు. యవన దశ కరిగిపోయే దశది, ఆ దశలో అలా ప్రవర్తించు. అయితే నువ్వు విత్తిన ఈ విత్తనాలన్నిటిని బట్టి దేవుడు ఒకరోజు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ప్రియులారా, మనకి దేవుడు నువ్వు నిత్య జీవానికి వెళ్తావా లేదా నువ్వు నరకానికి వెళ్తావా, దేవుడేం మనకు అదే సీక్రెట్ కాదు. మన పక్కోడికి సీక్రెట్ ఏమో అది, కానీ మనకు సీక్రెట్ కాదు. మన హృదయానికి అది సీక్రెట్ కాదు. మన హృదయానికి ఎందుకు సీక్రెట్ కాదంటే, ఇప్పుడు నేనేంటో నాకు తెలుసా తెలీదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము 11వ వచనం, 11వ వచనం, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న అతని మనుష్యుడైన అతని ఆత్మకే గాని మనుష్యుల్లో మరి ఎవనికి తెలియను అన్నాడు. సూపర్ కదా, ఎంత అద్భుతమైన సీక్రెట్ చెప్పాడు చూడండి ఇక్కడ. ఏంట సీక్రెట్? అందులోని అర్థం ఏంటి? ఒక మనుష్యుని సంగతులు అతని ఆత్మకే గాని మరి ఎవరికి తెలుసు అన్నాడు. ఇప్పుడు నీ సీక్రెట్ నాకు తెలుస్తాయా? తెలియవు. నీ తల మీద చేయబెడితే తెలిసిపోతాయా? లేదా వైఫై నెట్వర్క్ లాగా నీ తల మీద ఇలా చేపెట్టగానే ఓహోహో అని చెప్పేస్తారా? అప్పుడప్పుడు చూడండి, కొంతమంది గాలి గాలి చేయి పట్టుకుని చెప్పేస్తుంటారు, చేయి చూసి చెప్పేస్తుంటారు వాళ్ళకి ఏదో తెలిసినట్టు. కొంతమంది ముదురు చూసి చెప్పేస్తుంటారు, కొంతమంది భూతార్థం వేసి ఎలా చూసి చెప్పేస్తుంటారు. అన్ని గాలి మాటలు, అబద్ధాలు. వాడి గురించి వాడికే తెలియదు, మన గురించి ఏం తెలుస్తుంది? ఒక మనుష్యుని సంగతులు. బైబిలే సత్యం ఎప్పుడు కూడా, మనుషులు చెప్పే సత్యం కదా, బైబిలే సత్యం. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మరి ఎవడికి తెలిసే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు నా రహస్యాలు ఏమైనా ఉంటే నాకే తెలియాలి తప్ప నీకేం తెలియవు. నువ్వు ఏదైనా సృష్టించుకుని మాట్లాడుకోవాలి తప్ప నీకు నిజాలు తెలియవు. నీ రహస్యాలు ఏంటనేది నీకే తెలియాలి తప్ప నాకు తెలియవు. ఎందుకంటే అది నీకు తెలుసు, నీ హృదయానికి తెలుసు. నువ్వేంటనేది నీ హృదయానికి తెలుసు, నేనేంటనేది నా హృదయానికి తెలుసు. మన పక్కన ఉన్నవాడు ఏంటనేది మనం చెప్పలేము, మన వల్ల కాదు అది. మన ఎదురుగా ఉన్నవాడు ఏంటనేది మనం చెప్పలేము, అది మన వల్ల కాదు కదా. ఇది సీక్రెట్. దేవుడు చెప్తున్నాడు, అరే నాయన నీ గురించి నీకంటే బాగా ఎవరు చెప్పలేరు. నీ గురించి ఎవరు చెప్పగలరు? నువ్వే బాగా చెప్పగలవు. అప్పుడప్పుడు చూడండి, అరే నీ సంగతి అంతా నాకు తెలుసు రా అంటాడు వీడు. నీకేం తెలుసు గుడ్డి? ఏం తెలియదు నీకు. నీ సంగతి నీకు తెలుసు, వాడి సంగతి వాడికి తెలుసు. వాడి సంగతి నీకేమీ తెలీదు. ఒకవేళ తెలిస్తే అలా కొరా తెలియాలేమో, కానీ సంపూర్ణంగా అతని సంగతి నీకు తెలీదు. ఎందుకంటే కలిసి ఒక మంచం మీద నిద్రించే భార్యాభర్తల హృదయాలలో ఏముందో కూడా భర్తకు తెలీదు, భార్యకు కూడా తెలీదు. ఒక కంచెలో తింటారట, ఒక మంచం మీద పడుకుంటారట, కానీ వాళ్ళ హృదయాలలో ఉన్న రహస్యాలేంటో ఎవరి హృదయంలో ఉన్నవి వాళ్ళకే తెలుస్తాయి తప్ప భర్త హృదయం ఏంటో భార్య కనిపెట్టలేదు, భార్య హృదయం ఏంటో భర్త కనిపెట్టలేడు. ఇది అంత అద్భుతమైన సీక్రెట్ అండి ఇది. అది మనకు మాత్రమే పరిమితం.
మన నుంచి ఎవ్వరు దాన్ని కాపీ చేయలేరు. కేవలం మనకు మాత్రమే అది పరిమితం. ఇప్పుడు ఒక మాట, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక జాగ్రత్తగా చూద్దాం, 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న జీవగ్రంథాన్ని తెరిచి చూడాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి చూద్దాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం అన్నాడు. మాటతో నాలుకతో కాదు, మీరు మాటలు చెప్పకండి, నాలుకతో తిప్పకండి, క్రియతో ప్రేమించండి, సత్యంతో ప్రేమించండి. ప్రేమ అంటే మాటతో సరిపోద్దా లేకపోతే క్రియల్లో ఏమైనా కనబడాలా చెప్పండి? మాటతో సరిపోద్దా, ప్రేమ అంటే క్రియల్లో ఏమైనా కనబడాలా అని అడుగుతున్నాను. క్రియల్లో కనబడనప్పుడు అసలు ప్రేమే కాదు. ప్రేమ అంటే అర్థమేంటి? క్రియ. క్రియ జరిగితేనే ప్రేమ ఉంది. క్రియ జరగనప్పుడు ఏమి లేదు, ప్రేమ లేదు. యేసుక్రీస్తు దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆగిపోలేదు, తన ప్రాణమే ఇచ్చేశాడు. ఎంతో ప్రేమించిన ఆగిపోతే సరిపోద్దుగా మరి, అప్పుడు మనకు అర్థం కాదు. అది క్రియ రూపంలో తన ప్రాణమిచ్చి మనకు రుజువు చూపించాడు. సో లవ్ ఎప్పుడు కూడా క్రియల్లో కనబడదు తప్ప మాటల్లో వినబడదు. మాటల్లో వినబడేది నిజమైన ప్రేమ కాదు, క్రియల్లో కనబడేదే నిజమైన ప్రేమ. అర్థమవుతుందా? ఒకరోజు ఒకడెవరో ఒక అమ్మాయికి పువ్వు పట్టుకెళ్ళి ఇచ్చిందట. ఎందుకురా నాయన ఈ పువ్వు ఉందట? ఐ లవ్ యూ అన్నాడట. అంటే ఏంటందట? అంటే ఏంటి లవ్ యూ అంటే? లవ్ యూ అంతే, నీతో కలిసి బతకాలనుకుంటున్నానంట. ఆహా, ఇంకేం చేస్తావు? అంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకేం చేస్తావు? నిన్ను పోషిస్తాను. ఇంకేం చేస్తావు? నేను ప్రేమగా చూసుకుంటాను. అంటే ప్రేమగా అంటే ఎలాగా? అంటే ప్రేమగా అంటే నీకోసం ప్రాణమైన ఇచ్చేస్తాను అంతే. ఇంకెంతకంటే ఏం చెప్తాను? ఈ పిచ్చ ప్రశ్న అని అడుగుతున్నావు నువ్వు. ప్రాణమైన ఇచ్చేస్తావా? నిజమే, ప్రాణమైన ఇచ్చేస్తాను నీకోసం. సరే కానీ ఒక 2 నెలలుగా నేను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను, ప్రాణం తర్వాత ఇద్దు కానీ ప్రస్తుతానికి ఒక కిడ్నీ ఎవరా నాయన అందట. మళ్ళీ కనబడలేదట. ప్రాణం అక్కర్లేదు, ప్రస్తుతానికి ఏం కావాలి? ఒక కిడ్నీ చాలు. నీకు 2 ఉన్నాయిగా, ఒకటి అంటే ఇంక నాకు ఈ అమ్మాయి వద్దు, వేరే అమ్మాయిని ప్రేమిద్దాం అనే ప్రేమ అట్టు పోయాడట. ప్రేమ పట్టుకుని పోయాడు. ప్రేమ ఇద్దామని వచ్చినాడు, ఏం చేశాడు? మళ్ళీ జేబులెట్కి వెళ్ళిపోయాడు. అంటాడు ప్రేమ పువ్వే మాత్రమే, ఆ పువ్వు మాత్రమే ఆడి ప్రేమ. ఆడి ప్రేమ ఏది? ఆ వాడిపోయే పువ్వు. అది నువ్వు తీసుకుంటే నీకు ప్రేమ ఇచ్చేసినట్టే. అది మళ్ళీ జేబులెట్కి వెళ్ళిపోతే నీ దగ్గర నుంచి ప్రేమ తీసుకెళ్ళిపోయినట్టే. ఇలాంటి పనికి మాలిన ప్రేమ కాదు అది. ప్రేమ అది ప్రేమ అంటే అర్థం క్రియలలో కనబడటం. క్రియలలో కనబడని ఏ ప్రేమ, మాటల్లో మిగిలిపోయే ఏ ప్రేమ అది ప్రేమ కానే కాదు. అది ప్రేమ కాదు. నువ్వు ప్రభువును ప్రేమిస్తున్నావా? ఏదో చెయ్యి ఆయన కోసం. అంతే తప్ప ఐ లవ్ యూ మై లార్డ్, ఐ లవ్ యూ మై లార్డ్ అప్పుడప్పుడు దొంగ పాటలు పాడుతుంటారు. నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను, ఉత్తిదే. నాకేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, ఇది ఇంకా ఉత్తిది. పచ్చబద్దాలు ఇవి, పచ్చబద్దాలు పాటల్లో పాడుతుంటారు మన వాళ్ళు. దొంగలు స్టూవర్టపురం దొంగల కంటే భయంకరమైన దొంగలు వీళ్ళు. వాళ్ళు మారిపోయారట, వీళ్ళు మారలేదు ఇంకా. వాళ్ళు నిజంగా మారిపోయారట స్టూవర్టపురం దొంగలు. వీళ్ళు ఇంకా మారలే, అన్ని దొంగ పాటలే, అన్ని నిజం, అన్ని అబద్ధాలే. ఒక్క పాటలో కూడా యథార్థత ఉండదు. పాట పాడని అంటే మాత్రం ఇక్కడికి వచ్చి చేస్తారు మహా సుశీల్లాగా, జానకిలాగా యాక్టింగ్ చేసిపోతారు అంతే కాసేపు. ఆ పాటలో ఉన్న భావాన్ని అనుసరించి బతుకుతున్నారా అంటే ఒక్కడు బతకడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేదు ఈరోజు క్రిస్టియానిటీలో? కోకొల్లలు పొట్ల సేవల్లో ఉంటారు, తక్కువ మంది ఉండరు. సో అది ప్రేమ అది, అది ప్రేమ. నా ప్రాణం నీవయ్యా, ఇంకేంటి? నా ధ్యానం నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, అబ్బా నా సర్వం నీవయ్యా. ఎవరయ్యా? యేసయ్యా. నిజమే, అంత గొప్ప పిశాచివా నువ్వు, సారీ విశ్వాసివా నువ్వు, అంత గొప్ప విశ్వాసివా? పిశాచివా?
అన్నబద్దలండి. ఎంతమంది ఉన్నారు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా సాలునా. ఒక ఆయిల్ డబ్బా కొనివ్వరు, భోజనాలు పెడుతున్నారా బాబు అంటే ఒక్క ఆయిల్ డబ్బాకి దిక్కుండదు. కానీ ఏమంటారు, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా. ప్రభు పని కంటే 10 రూపాయలు ఇవ్వలేని మనస్తత్వం మంది, చిల్లర చిల్లర మనస్తత్వం. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా, ఏడి చిల్లర బతుకే. ఎంత పచ్చ అబద్ధాలు చూడండి. నాలుక మీదేమో నాట్యాలట, బ్రతుకులో ఏముండవు. అందుకే ప్రభు అన్నారు, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం మాత్రం ఎక్కడో ఏలూరు అవతలుంది, ఇక్కడ లేదది, ఎక్కడో ఉంది. వారి పెదవులతో మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా తీయగా ఉంటాయి. అప్పుడప్పుడు అంటారు చూడండి, తేనె పూసట కత్తి ఉంటుందట వెనకన, కత్తి మీద రాస్తారట తేనె. నాకా నాలుగు దిగిపోవడమే తేనె కదా, నాకు కూడదు. తీయ ఉందనుకునే లోపు నాలుగు ఎగిరిపోద్ది. అలా ఉంటాయి చాలా మంది జీవితాలు. పాటల వరకే పరిమితం, బ్రతుకులో మాత్రం దేవుడు ఉండడు. నువ్వు నిజం చెప్పు, మనస్ఫూర్తిగా చెప్పు, నువ్వు పాడి పాటలో దేవుడు ఉన్నాడా బ్రతుకులో దేవుడు ఉన్నాడా? పాటలు పాడేవాళ్ళు చేతులెత్తండి. ఇక్కడ నేను పాటల అసలు ఎత్తరు ఇప్పుడు దొంగమోహాల్లో తెలుసు అసలు ఇప్పుడు అంటే అసలు ఎత్తరు ఇప్పుడు సిచ్యువేషన్ సీరియస్గా ఉంది కదా అసలు ఎత్తరు కదా. పాటలు పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తను సరదాగా, సరదా చేతులు ఎత్తను, పర్లేదు మంచిదే. మిమ్మల్ని ఏమన్నా నేను బాగా టీవీ టవర్లకు కనబడాలి నాకు అది. అందరూ బాగా పాడగలరా మీరు, రైట్. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు పాడే పాట ఎప్పుడైనా బ్రతుకులో కనబడిందా? పాట బాగుందని పాడుతున్నారా? గొంతు బాగుందని పాడుతున్నారా? జనం మెప్పు కోసం పాడుతున్నారా? జనం చప్పట్ల కోసం పాడుతున్నారా? బలే పాడావే నువ్వు, ఏమేయి వసే అలాగే అనుకుంటారు మీ ఫ్రెండ్స్ మీరును. నేనంటున్నాను అనుకోకుండా కొంప తీసి, నేను అలా అన్నా మిమ్మల్ని. మీ ఫ్రెండ్స్ మీరు అలా అనుకుంటారని చెప్తున్నాను. భలే పాడేవే నువ్వు అని అనుకుంటారంరా, అనుకుంటారు కదా. ఏం పాడింది బబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ సాంగ్ నువ్వు తప్ప ఇంకెవరు పాడలేరు మన చర్చిలో, నువ్వు మాత్రమే పాడగలవిది, నీకు మాత్రమే వస్తుంది ట్యూన్, నీకు మాత్రమే వస్తుంది ఇంత అందమైన రాగం. అసలు కోయిలు కూడా కుళ్ళుకుంటుంది అనుకో కొబ్బరి చెట్టు మీద కూర్చొని. ఎవరిని చూసి? నిన్ను చూసి. అలాంటి చప్పట్ల కోసం పాటలు పాడతారు, అలాంటి పొగడ్తల కోసం పాటలు పాడతారు, అలా జనం మెప్పు కోసం పాటలు పాడతారు. కొంతమంది ఉంటారు చూడండి, చర్చిలో పాట పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ సభలో అయితే మాత్రం కంపల్సరీ వాళ్ళకి సాంగ్ ఇవ్వాలి లేకపోతే కోపాలు వచ్చేస్తాయి. ఆ సాంగ్ కోసం బెల్లం చుట్టూ ఏవి తిరిగినట్టు తిరిగేస్తుంటారు స్టేజ్ చుట్టూ. మళ్ళీ ఎప్పుడు పాట అంటే అందరూ వచ్చాక ఏ ముందు పాట పాడు, ముందు పాడనండి. ఏ ఎవరు లేరండి ఇక్కడ, స్టేజ్ ప్రదర్శన కదండి. స్టేజ్ ప్రదర్శన చేయాలంటే మన అందరు రావాలా వద్దా? రావాలి, అందరు వచ్చాక ఇవ్వండి నాకు. అది అన్నయ్య గారి ప్రసంగానికి ముందు ఇవ్వండి, ఇంకా బాగుంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు, నేను నీకు సభలు ఒకటి రెండు నాకు నిత్యం సభలే కదా, సో ఇలాంటి వాళ్ళు తగులుతా ఉంటారు మాకు, చూస్తుంటాం అలాగా. సో కాబట్టి ప్రేమ అనేది మాటలతో ఆగిపోతే సరిపోదు, మరి ఎక్కడికి రావాలి? అది క్రియల్లోనికి రావాలి. అందుకే అన్నాడు ఇక్కడ, చిన్నపిల్లలారా ఒకవేళ మీరు ప్రభువును ప్రేమిస్తే, మీ సహోదరుల్ని ప్రేమిస్తే, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. నువ్వు నిజంగా సత్య సంబంధివే అయితే హృదయపూర్వకంగా నీ సహోదరుణ్ణి ప్రేమించు. నువ్వు చేయాల్సిన పని హృదయపూర్వకంగా చేయి, మోసపూరితమైన దృక్పథంతో చేయకు, చెయ్యి వెనక్కి తీసేసే విధంగా చేయకు, చెయ్యి ముందుకు పెట్టు. నువ్వు నష్టపోయినా పర్లేదు, కానీ ప్రభు పనిది, ప్రభు పరిచర్య ఇది. మోసగించకో, మాయ చేయకు. ఆ మాట తర్వాత మాట చూడండి, ఇందువలన మనము సత్య సంబంధమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో. వండర్ఫుల్ విధానం మనలోనే ఉందట, నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లా. కొన్ని కొన్ని జబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి?
హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు చేయించుకోవాలి. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నువ్వు నిత్య జీవానికి వెళ్తావో నిత్య వేదనకి వెళ్తావో తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బైబిల్ నీ ముందు పెట్టుకుని నీ హృదయాన్ని అడుగు సరిపోద్ది. ఎందుకంటే నీ హృదయం ఒకవేళ నీ మీద దోషారోపణ చేస్తుంటే ఆయా విషయాలలో దేవుని ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకోవాలి. దావీదు ఉన్నాడండి, తప్పు చేసేసాడు, తప్పు చేసేసి కప్పిపుచ్చేసుకున్నాడు. ఒక ఆదర్శ వివాహం చేసుకున్నట్టుగా సమాజాన్ని మభ్యపెట్టాడు. అంటే భర్త చనిపోయిన ఒక ఆమెని పాపం ఇష్టపడి పోనీలే ఆదుకుంటున్నాను అన్నట్టు. ఇప్పుడు సమాజం ఏమని చెప్పుకుంటుందంటే, అబ్బబ్బా ఆయన ఎంత గొప్పవాడండి, భర్త చనిపోతే సైనికుడు భార్యని రాణిగా చేసుకున్నాడంటే ఏమి గొప్పతనం అండి, ఆయన ఆయన హృదయం ఎంత గొప్పది అని అనుకునే విధంగా ఒక సీన్ క్రియేట్ చేసుకున్నాడు. ఆయన క్రియేట్ చేసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు, హ్యాపీగా జీవితం నడిచిపోతుంది. కానీ దేవుడు చూశాడు పైనుంచి. ఇప్పుడు తాను తప్పు చేశానన్న సంగతి దావీదు గారికి తెలుసా తెలీదా? కానీ ఎవరికి తెలియదండి. అందరి దృష్టిలో దావీదు గారు ఎవరు? చాలా మంచోడు. కానీ ఆయన హృదయానికి మాత్రం దావీదు ఎవరు? చెడ్డోడే. ఆయన హృదయం ఆయన మీద ఏం చేస్తుందంటే దోషారోపణ చేస్తుంది. దావీదు నువ్వు రైట్ కాదు, నువ్వు కరెక్ట్ కాదు, యువర్ రాంగ్. దావీదు యువర్ రాంగ్ అని చెప్తుంది. ఏం చెప్తుంది? అంతరాత్మ చెప్తుంది, అంతరాత్మ చెప్తుంది. ఇక్కడ ఇంతమంది కూర్చుని వాక్యం వింటున్నారు, 200 మంది. మీ అంతరాత్మ మీకు చెప్పదా? చెప్పదా? అడగండి, చెప్తుందో లేదో. నేనేంటి అని నేను అడిగితే నా అంతరాత్మ నాకు చెప్పదా? ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ హృదయాన్ని ప్రశ్నించుకుంటే వాళ్ళ అంతరాత్మ వాళ్ళకి చెప్పదా వాళ్ళు ఏంటో? చెప్తే తీరుతుంది. దాన్ని అంతరాత్మ అంటాం. హృదయం అది దోషారోపణ చేస్తే అప్పుడు సమ్మతి పరుచుకోవాలి. లేదు, సమ్మతి పరుచుకొని అంతా అసమ్మతే అన్నావు అనుకో, సమ్మతి లేదు అంతా అసమ్మతే అన్నావు అనుకో, ఆ అసమ్మతి నీకు అధోగతి పాలు చేస్తుంది, నిన్ను అధోగతి పాలు చేస్తుంది అసమ్మతి. కాబట్టి అక్కడ సమ్మతి అన్నప్పుడు సమ్మతి మాత్రమే, అసమ్మతి కుదరదు. ఒకవేళ అసమ్మతి అంటే అధోగతే. అర్థమవుతుందా? దావీదు గారు సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్త ముందుకు వచ్చి నిలబడ్డాడు, దైవ ప్రవక్త, రోషం కలిగిన వాడు, దావీదు లాంటి వాడే నాతాను కూడా వచ్చాడు. ఒక చిన్న స్టోరీ చెప్పాడు. దావీదు విన్నాడు, ఉగ్రుడైపోయేసరికి వెంటనే అన్నాడు, ఆ మనుష్యుడవు నీవే, నువ్వే, ఇంకెవరో కాదు నువ్వే. యు వర్ దట్ పర్సన్. డోంట్ మేక్ లైస్. నువ్వే అనేసరికి ఒక్కసారిగా దావీదు గారి గుండెల్లో కలవరం మొదలైపోయింది. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. అంతమందిలో నిలదీసి ఆ మనుష్యుడు నువ్వే అనేసరికి గుండెల్లో నుంచి ఒక రకమైన కలవరం, అంతరాత్మ లోపల ఒక మదన పడిపోవటం. ఆ మదన పడిపోయి వెంటనే సింహాసనం దిగిపోయాడు. హృదయం ఆయన మీద ఏం చేస్తుంది లోపలే? దోషారోపణ, నేరారోపణ. నువ్వు మోసగాడివి దావీదు, నువ్వు అంతకుడివి దావీదు, దావీదు నువ్వు తప్పు చేశావు, దావీదు నువ్వు చాలా తప్పు చేశావు, చాలా చాలా తప్పు చేశావు. లోపల నుంచి అంతరాత్మ ఆయన్ని హెచ్చరిస్తుంది. మదన పడిపోతున్నాడు, బాధ పడిపోతున్నాడు, నీటి పర్యంతం అయిపోయాడండి. కుమ్మిలి 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 ఏడ్చేశాడు. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ కంటిలో ఉన్న దోలమునెంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటయ్యాలా అన్నాడు దేవుడు. మన కంటిలో ఉన్న దోలాన్ని గుర్తించడం సులభమా? ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును గుర్తించడం సులభమా? ఏది సులభం చెప్పండి? ఏది సులభం? మన కంట్లో ఉన్న దోలాన్ని గుర్తించడమే సులభం. ఒకవేళ నీ కంట్లో దోలం ఉంటే, లేకపోతే నో ప్రాబ్లం. నీ కంట్లో దోలం లేదనుకో, ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును గుర్తించడమే సులభం. గెట్ మై పాయింట్? నీ కంట్లో ఇన్కేస్ దోలం లేకపోతే,
ఎదుటివాడి కంట్లో ఉన్న నడుసును గుర్తించడం చాలా సులభం. కానీ ఒకవేళ నీ కంట్లో దూరం ఉంటే ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును గుర్తించడం కష్టం. ఎందుకంటే ముందు నీ దూలమే నీకు అడ్డొస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, అరే నాయన ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకోరా, అప్పుడు నీ సహోదరుడి కంట్లో ఉన్న నలుసు నీకు తేటగా కనబడుతుంది. అప్పుడు దాన్ని గుర్తించి తీయమని చెప్తూ కానీ తీయమని నీ సహోదరుడి కంట్లో ఉన్న నలుసును గుర్తించొద్దని చెప్పలేదు ప్రభు. మళ్ళీ గుర్తుపెట్టుకో, చాలా మంది వాక్యాన్ని అలాగా అపార్థం చేస్తుంటారు. అసలు ఆడి కంట్లో నలుసు ఉంటే నీకెందుకు అంటారు, అది తప్పది. ఇప్పుడు హేరోదియా హేరోదు హేరోదు హేరోదియతో ఏం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏమన్నారు, ఏమన్నారు, మిస్టర్ హేరోదు యువర్ రాంగ్, యువర్ కంప్లీట్లీ రాంగ్, నువ్వు బ్యాడ్ బ్యాడ్ థింగ్స్ లో ఉన్నావు, బ్యాడ్ ఆలోచనల్లో ఉన్నావు, సమ్ బ్యాడ్ థాట్స్ నీ హృదయంలో కనబడుతున్నాయి, నువ్వు చేసేవి చెడ్డ క్రియలు, అది తగదు అన్నాడు. ఇప్పుడు యోహాన్ దగ్గరికి వెళ్ళి నీ కంట్లో ఉన్న దూలం తీసుకో ముందు నా కంట్లో ఉన్న నలుసు గురించి తర్వాత మాట్లాడదు కానీ అని అనొచ్చా, అనగలవా, అనగలవా, అనలేము. ఎందుకు అనలేము, యోహాన్ గారి కంట్లో దూలాలేమీ లేవు, లేవు కాదు లేవు కాబట్టే ఈ హేరోదు కంట్లో ఉన్న నలుసు యోహాన్ గారికి తేటగా కనబడుతుంది. అర్థమైందా? దీన్ని బట్టి మీకు వాక్యం ఎలా అర్థం కావాలో నేర్చుకోండి. మొదట కొంతమంది అంటారు ముందు నీ కంట్లో ఉన్న దూలం తీసుకోవయ్యా అంటారు, అంటే మా కంట్లో ఉన్న నలుసు గురించి నీకు ఎందుకయ్యా, దేవుడు చూసుకుంటాడు అంటారు. నీ కంట్లో నలుసు ఉంటే, వాడి కంట్లో దూలం లేకపోతే, అది వాడికి తేటగా కనబడితే వాడు నీ నలుసును తీసుకోమని చెప్పడంలో తప్పేమీ లేదు. అర్థమవుతుందా? ఒకవేళ వాడి కంట్లో దూలం ఉంటే నీ నలుసు వాడికి తేటగా కనబడదని యేసుక్రీస్తు చెప్పారు. ఇది తీసేస్తే అది ఇంకా క్లియర్గా కనబడతారని ఆయన ముందు తీసేసి ఆ తర్వాత తీయమని చెప్పరా అన్నాడు తప్ప, ఇది తీసేసి వాడి గురించి పట్టించుకోవద్దురా అని మాత్రం అనలేదు. అలాగనుకుంటే నాతాను దావీదు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరతే లేదు. ఈరోజు చాలా మందికి బైబిల్ అర్థం కాలేదు. అందుకే ఎవరినైనా గద్దించినా ఖండించినా బుద్ధి చెప్పినా ఆ నువ్వెవడు మాకు చెప్పడానికి, నువ్వేంటి మాకు చెప్పడం అంటారు తప్ప అసలు ఆ చెప్పింది ఎందుకు, నీ బాగు కోసమేగా. అది చెప్పేది నీ బాగు కోసమేనా లేకపోతే వాడికి ఏమైనా కలిసి వస్తుందా? నీ బాగు కోసమే, నిన్ను బాగు చేయాలన్న దేవుని ప్రేరణ అది. అందుకే నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకో, ఆ తర్వాత ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసు నీ తేటగా కనబడుద్ది. కానీ మనుషులు చాలా మంది స్వభావం ఎంత అద్వైతంగా దారుణంగా ఉంటుందండి, ఎంత అర్థరహితంగా ఉంటుందండి వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళ తప్పుల గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకోరు, ఎదుటివాడికి మాత్రం నీతులు చెప్తుంటారు. ఏదో పాట రాసినట్టు ఎదుటివాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అన్నట్టు వాళ్ళ క్రిందన్న ఆ నలుపు శుద్ధి చేసుకోరు, వాళ్ళ జీవితాల్లో ఉన్న కుళ్ళు కడుక్కోరు, వాళ్ళ బ్రతుకులో ఉన్న నీచత్వాన్ని తీసేసుకోరు, వాళ్ళ బ్రతుకులో ఇప్పటికీ ఆ చీకటి రాజ్యం ఏలుతూనే ఉంటుంది, ఆ చీకటి సంబంధమైన బ్రతుకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆ నీచమైన బ్రతుకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆ నీచమైన ఆలోచన విధానం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఎదుటి వాడికి మాత్రం వీళ్ళు ఏం చెప్తారు, నీతులు చెప్తారు. ముందు నువ్వు శుభ్రంగా కడుక్కో, ఆ తర్వాత ఎదుటోడికి కడుగుదు. కానీ నువ్వు ముందు నిన్ను నువ్వు శుభ్రంగా కడుక్కో, వెలుపట కాదు లోపట, పళ్ళెమును గిన్నెయు ఎక్కడ కడగమంటున్నాడు యేసుక్రీస్తు, లోపల కడుగు, ముందు నువ్వు శుభ్రంగా కడుక్కో లోపల, ఆ తర్వాత ఎదుటివాడికి కడగొచ్చు. నువ్వు గిన్నె పళ్ళెము లోపల శుభ్రం చేసుకోకుండా ఎదుటివాడికి కడుగుతానని వెళ్తే అది తప్పు, అది కరెక్ట్ కాదు. ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేయి, నీ దగ్గర ఉన్న చెడు తీసేసుకో, అప్పుడు ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసు గురించి నువ్వు స్పష్టంగా చూసి మాట్లాడు, వాడిని కూడా తీసుకోమని చెప్పు. నాతాను కంట్లో దూలం లేదు, అందుకే దావీదు కంట్లో ఉన్న నలుసు గురించో దూలం గురించో మాట్లాడాడు. బాప్తిస్మిచ్చే యోహాను కంట్లో దూలం లేదు, అందుకే హేరోదు కంట్లో ఉన్న నలుసు గురించో దూలం గురించో మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభు వారి కంట్లో అసలు ఏమీ లేదు, అందుకే శాస్త్రులు పరిసయ్యుల్ని ఎండగట్టేశాడు నిలబెట్టేసి. కాబట్టి
మనం ఏంటి అనేది మనకు అర్థం అవుతుందా అర్థం అవుదా చెప్పండి అర్థం అవుతుందా అర్థం అవుదా అర్థం అవుతే ఈ రాత్రికాల సమయంలో నేనేంటి వాట్ అబౌట్ మై సెల్ఫ్ అని నాకు నేనుగా ఆలోచించుకుంటే నీకు నువ్వుగా ఆలోచించుకుంటే నీ హృదయం నీ మీద ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో నీ హృదయాన్ని నువ్వు దేవుని ఎదుట ఏం చేసుకోవాలి సమ్మతి పరచుకోలేదు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే దావీదునికి సింహాసనం మీద వచ్చేసి కింద బూడిద చల్లుకొని కూర్చున్నాడట బూడిద మీద కూర్చొని దుఃఖ వస్త్రాలు ధరించుకుని ఏడుస్తూ కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో గోజాడుతున్నాడు ఏమనంటే ప్రభు నన్ను క్షమించు నన్ను క్షమించు నేను పాపిని నన్ను క్షమించు ప్రభు నన్ను క్షమించు ప్రభు అని ఏడవడం మొదలు పెట్టాడు ఎందుకు ఏడుస్తున్నాడు తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి తన హృదయం తన మీద దోషారోపణ చేస్తోంది కాబట్టి దాన్ని గ్రహించగలిగాడు కాబట్టి నాతాను బుద్ధి చెప్తున్నప్పుడు దాన్ని స్వీకరించగలిగే హృదయం ఉంది కాబట్టి తన బ్రతుకును దిద్దుకోవాలని ట్రై చేస్తున్నాడు దావీదు గొప్పవాడయ్యాడు దేవుని దృష్టికి మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి మన పరిస్థితి ఏంటి మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు దాన్ని త్రోసేయాలా లేకపోతే దానికి ఒబే అవ్వాలా ఎందుకంటే నీ హృదయం చెప్పినంత గొప్పగా నీ మిత్రుడు కూడా చెప్పలేడు నీకు నీ ప్రాణ స్నేహితుడు కూడా చెప్పలేడు అర్థమవుతుందా నీ హృదయానికి తెలిసినంత నీ ప్రాణ స్నేహితునికి కూడా తెలీదుగాక తెలీదు దేవుడికి తెలుసు తర్వాత ఎవరికి తెలుసు నీ ఆత్మను గూర్చిన సంగతులు నీలోనున్న మనుష్యాత్మకే తెలుసు నీ హృదయానికే తెలుసు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా రాత్రి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక మంచి నిర్ణయం తీసుకోండి ఇప్పటికేం విత్తేశారో విత్తేశారు మీరు ఇప్పటికేం విత్తేశారో విత్తేశారు ఆలోచనలు ఆ క్రియలు ఇంకా మీకు సమయం మించిపోలేదు యు హ్యావ్ లాట్ ఆఫ్ టైం ఆ టైం ఇంకా దేవుడు నీకు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు ఇస్తూనే ఉన్నాడు కనీసం ఈ రోజైనా ఒక ఆలోచన చేద్దాం ప్రభువా ఇక మీదట ఏం విత్తుతున్నానో ఆచితూచి ఆలోచించి విత్తుతాను ఆ మనస్సు నాకు ఈ ప్రభువా ఆ జ్ఞానం నాకు ఈ ప్రభువా నీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే మనస్సాక్షి నాకు ఈ ప్రభువా ప్రభువా ఇక్కడ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ హియర్ ఇక్కడ ఎవ్వరు కూడా పరిపూర్ణులు కాదు ఇక్కడికి వచ్చిన వాడు ఎవ్వడూ పరిపూర్ణుడు కాదు ప్రవక్తలతో సహా మనమందరము నీతి తప్పిన వారమే తప్ప పరిపూర్ణంగా మనం నీతిమంతులుగా పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు బతికిన వారమైతే కాదు కానీ మన తప్పులు దిద్దుకునే ఛాన్స్ మనకు దేవుడిచ్చాడు ఆ ఛాన్స్ని వినియోగించుకోకపోతే మనకంటే మూర్ఖులు మనకంటే పనికి మాలిన వారు ఇక ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు గాక ఉండరు కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారి రాత్రి మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని ఈరోజు వినియోగించుకొని మన హృదయాన్నే మనం అడుగుదాం ఏకాంతంగా కూర్చున్నాం ఇంటికి వెళ్ళిపోయి లేదా ఇక్కడో ప్రశాంతంగా మన మనస్సును అడుగుదాం ఐ మై రైట్ ఆర్ రాంగ్ నేను కరెక్ట్గానే ఉన్నానా నా క్రియలు నా ఆలోచనలు దేవుని ఎదుట నిందారహితంగానే ఉన్నాయా ప్రభు ఆకాశమందున్న నా తండ్రి నన్ను చూస్తున్నావు కదా నీ దృష్టికి సమస్తము తేటగా కనబడుతుంది కదా ప్రభువా నేను ఎలా ఉన్నాను ప్రభువా నా హృదయం నా మీద దోషారోపణ చేస్తోంది ఈ విషయంలో నన్ను క్షమించు ప్రభువా అని అడగగలవా ఈ రాత్రి నన్ను కనికరించు ప్రభు అని అడగగలవా ఈ రాత్రి ప్రభువా నేను దిద్దుకుంటాను ప్రభు ఒకళ్ళు తప్పు ఉంటే తప్పు లేకపోతే హ్యాపీ సింహం పిల్లల్లో ఉన్నాను ధైర్యంగా నీతిమంతులు సింహములు ఎలా ఉంటారట ధైర్యంగా ఉంటారు ఇన్కేస్ ఒకవేళ ఏదైనా చిన్నది ఉంటే దేవుని ఎదుట నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తుంటే సమ్మతి పరుచుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా సమ్మతి పరుచుకోండి సమ్మతి పరుచుకోకుండా మాత్రం ఉండకండి యు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఛాన్స్ గివెన్ బై గాడ్ సో దేవుడు నీకు చక్కటి అవకాశాన్ని రాత్రి ఇచ్చాడు సద్వినియోగం చేసుకోండి రేపటి దినాన మీతో పాటు మరింత మందిని వెంట పెట్టుకుని రండి అనేకమైన సంగతులు మనం నేర్చుకుందాం దేవుణ్ణి సంతోషపరిచే పిల్లలుగా ఈ భూమిని విడిచిపెట్టి వెళదాం ఆయన సన్నిధిలో ఉందాం అలాంటి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ తలలు వంచండి ప్రార్థన చేద్దాం
సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి. ప్రభువా ఇప్పటి వరకు మీ పిల్లల హృదయాల్లో మీ మాటలు విత్తబడడానికి సహాయం చేశారు. విత్తబడిన ప్రతి మాట తండ్రి ఫలించి అభివృద్ధి పొంది ప్రభువా నూరంతులుగా ఫలితాన్ని ఇచ్చినట్లు సహాయం చేయండి. లైవ్ ద్వారా వీక్షించిన పిల్లలు, సభలో ప్రత్యక్షంగా కూర్చుని వీక్షించిన మీ పిల్లలు అందరి జీవితాన్ని మీరు ప్రభువా మీ కొరకు నిలబెట్టండి. ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధి కాంతిలో నిలబెట్టండి. రేపు ఎల్లుండి కూడా చక్కగా ఈ సభలు జరగబోతున్నాయి తండ్రి. అనేక మందిని తోడుకొని రండి. మీ పిల్లల ప్రార్థనకు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి. చక్కగా ఈ సభలు ముగింపు వరకు నడిపించమని మీ పిల్లలందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇచ్చి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వారి ప్రయాణాల్లో తోడే నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తాం. క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్, థ్యాంక్ యూ.